విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో నిన్న పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షం 8% గా నమోదైంది. ఈ సందర్భంగా రాష్ట్ర క్వాటా డీలర్ల సంఘం అధ్యక్షుడు బుగత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిన్న కురిసిన వర్షం వ్యాపారదారులకు మంచిదే కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి ఈ వాతావరణ పరిస్థితుల్లో విస్తరించే ప్రమాదం ఉంది. కనుక ప్రజలంతా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. జలుబు దగ్గు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది. కనుక తగిన జాగ్రత్తలు, వేడి నీళ్లు త్రాగడం, ముఖ్యంగా ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని రాష్ట్ర ప్రజలకు సూచించారు. आंध्र प्रदेश राष्ट्र रेषन जिल गौरव पाचे अलगे रेषन जिल विजयनगर जिला प्रेसीडेंट पाचे करोना मैंने एक्डो पुटी अन्नी देश पाकि मेन चाइना पुटिंद पद लक्षल मंदी पॉजिट के वस्ते रू लक्ष चचिप दाखी कारण यह मन वातावरण बटी ఈ రోజు చాలా మంది డాక్టర్స్ పోలీసులు అలాగే పరిశుద్ధ లేబర్ వీళ్ళంతా కూడా చాలా చక్కగా పని చేస్తున్నారు. మరి ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారు మన యొక్క లాక్డౌన్ చేయడం, ప్రజల్ని ఇంట్లో నుంచి ఎవరు కూడా పై కదలకుండా ఉండడం చాలా గర్వకారణం. మరి ఈ రోజు ఈ జబ్బు కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే చాలా మంది జబ్బు పాజిటివ్ కేస్ అంటే కొంతమంది భయపడిపోతున్నారు. ఎందుకంటే దగ్గర ఉన్న మెడికల్ ఒక డాక్టర్స్ గాని ఎవరికైనా జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా ఇమిడియట్ గా తెలిసినట్టుగైతే ఆ ఇంట్లోలో మెంబర్స్ కూడా సేఫ్ లో ఉంటారు. కొంతమంది నాకు జ్వరం వచ్చింది, దగ్గు వచ్చిందని భయపడిపోతున్నారు. అది భయపడొద్దు. ఇవాల శ్రీకాకుళంలో 3 పాజిటివ్ కేసులు వచ్చాయి. 3 పాజిటివ్ కేసుల వల్ల ఇవాల మనకి విజయనగరం కూడా కలిసి ఉన్నాం. కాబట్టి ఇవాల ఉరుములు మిరుములతో 8 డిగ్రీలు 8.2 డిగ్రీలు వర్షం పడ్డం. ఆ వర్షం వల్ల ఈరోజు ఇంచుమించు ఈ యొక్క కరోనా అనేది చాలా అవసరంగా ఉండాలి. రైతులకు అయితే మంచిదే, కేవలం ఈ యొక్క జలుబు దగ్గు జ్వరము ఇమీడియట్గా ఈ కూల్ వల్ల రావడానికి అవకాశాలు ఉంటాయి. దయచేసి ఇంట్లో వాళ్ళు కానీ ప్రజలు కానీ అందరూ కూడా వేడి నీళ్ళు వేడి వంటలు కూడా తిని శుభ్రంగా ఇల్లు కదలకుండా ఉంటే మంచిది.